మీరేం కాదు, ఇప్పుడు నాకు ఎప్పుడు 20 సంవత్సరాల కింద చంద్రబాబు ఇచ్చాడు, ఈడిచ్చిన పాళ్ళకి అడగాల, ఈడికి సంబంధం ఆడిచ్చిన పాళ్ళకి ఈడికేం సంబంధం, ఇదేం ఇచ్చాడు మాకు, ఈడిచ్చిన గేట్ తెలిసిన అమ్మ డబ్బులు ఒకటే ఇచ్చాడు, ఇంకేమి కూడా ఇవ్వలేదు ఈడు, ఈడికి ఎందుకు అడగడం, ఈడికి ఏడు సంబంధం వాడు ఇక అసలు ఉండు అండాలి. ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేటప్పుడు వాళ్ళ తండ్రి కూడా పరిపాలన లేడు, ఆ తండ్రి ఉన్నప్పుడు ఇచ్చాడని అన్నాడు, ఆ తండ్రి కూడా పరిపాలన లేడు, వీడికి ఏడు సంబంధం మా పాలీలు వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎవరు ఇచ్చిన సమస్య కాదండి, అప్పుడు పాలీ పేరు మీద వచ్చిన ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోమని ఒక అవకాశం, రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు, మానేసుకుంటాం ఇప్పుడు ఇంటి పనులు కడుతున్నామా, ఇల్లాడే ఎక్కువ ఇప్పుడు చెప్పిన 15,480 రూపాయలు మీ పేరు మీద అప్పు ఉందేమైనా, 5,480 రూపాయలు మీకు సబ్సిడీ కింద పోగా, 10,000 కడితే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఎప్పుడో కట్టుకుంటా, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు చేసుకో, మా ఇల్లు మా పేరు మీద ఉంటుంది, ఆ పేరు మీద లేదు కదా, తీసుకెళ్ళిపోడు కదా, మేము రిజిస్టర్ చేసుకోము, ఏమీ చేసుకోము, ఆడ ఈ పంపించాం మా దగ్గరికి, ఆడు పంపించు పర్వాలేదు, ఆడు ఇచ్చాడా లోన్ ఏమైనా, లేదా ఆడు ఇచ్చేటప్పుడు కానీ ఆడు దానికి చూసాడా, చంద్రబాబు నాయుడు అప్పుడు ఇచ్చాడు ఎప్పుడు 20 సంవత్సరాల కింద ఇచ్చాడు, వాళ్ళు ఈ కేసు లేదా బాగుగా ఇచ్చాడు ఇది అడగడానికి, వీళ్ళకి వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి కొండకి మనకి కొండకి మనకి అన్నింటికి ఇచ్చేసాడు, ఇప్పుడు ఏం చేసి ఎప్పుడో ఇచ్చిన డబ్బులు ఆడు ఇచ్చిన ఇల్లుగా కొడేశాడు కదా, ఆడు ఇచ్చిన వాళ్ళు ఈ రెండు సంబంధం చంద్రబాబు ఇచ్చిన ఇల్లు ఆపేశాడు, అది అది మనిషి అయితే ఆడ దాని ఒక అమ్మ బాబు పుట్టినాడు అయితే, ఆడ అమ్మ బాబు పుట్టినాడు అయితే ఆడు ఇచ్చిన ఇల్లు ఆపేశాడు, ఆడు ఇచ్చిన కాలనీడికి ఎందుకు పుట్టాడు జాతో ఎవడెవరికో అన్ని ఇచ్చేస్తున్నాడు, 18 సంవత్సరాలు అన్నాడు చంద్రమన్నాడు, ఆడవాళ్ళకి ఇమ్మన్నాడు, ముసలి వాళ్ళకి ఇచ్చాడు, అన్నిటి తీసుకు మన దగ్గర వసూలు చేస్తున్నాడు, చేస్తున్నాడు వాళ్ళు ఎందుకు చేయాలడు, పంపించి కావాలి అది అడిగితే.